కులాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్నిశం అనేకదంతం భక్తాం ఏకదంతముస్మహే ఓం గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మీ మీ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి ఇప్పుడు మనం తులారాశి గురించి చెప్పుకుందామండి ఇంతకుముందు మీ తులారాశి వాళ్ళకి అది అద్భుతంగా లేదు అంటే ఏప్రిల్ నుంచి మీ తులారాశి వాళ్ళకి గురు దృష్టి ఉండడం వలన మీ రాశికి తులారాశికి గురు దృష్టి ఉండడం వలన అద్భుతమైన యోగం ఇంత ముందు శని దృష్టి ఉండేది గురు దృష్టి ఉండేది కాదు శని దృష్టి వలన చికాకులు ఉండేవి మీ ఫోర్త్ భావంలో శని ఉన్నాడు ఫోర్త్ భావంలో ఇంతకుముందు శని గురుడు ఉండడం వలన చికాకులు కలిగాయి ఇప్పుడు గురుడు భావం గురుడు భావం గురు దృష్టి మీ రాశిగా ఉండడం వలన మంచి సంతోషంగా హ్యాపీగా ఆనందంగా అద్భుతంగా ప్రతి పనిలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు ఇది తెలివితేటలు అద్భుతంగా ఉంటాయండి ఒకసారి మీరు చదివితే గుర్తుపెట్టేసుకుంటారు ఏ విషయం అయినా సరే మీకు రెండోసారి చెప్పక్కల తులారాజు కూడా అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ అలాగే మీరు ఒక చోట స్థిరంగా ఉండరు చక్కగా ప్రయాణాలు చేస్తూ అటు ఇటు తిరుగుతూ స్నేహితులను కలుస్తూ ఆనందంగా గడపడానికి ఈ నెల మొత్తం చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ద్వితీయ స్థానంలో కేతు వలన మీకు రావాల్సిన సంపద కొంచెం ఇబ్బందికరంగా లేటుగా వస్తుంది కానీ పదిహేనవ తారీఖు తర్వాత నాలుగు గ్రహాలు మీ ద్వితీయ స్థానాన్ని చూడడం వలన అంటే రవి బుధ శుక్ర రాహువులు చూడడం వలన మీ సంపద మీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాకపోతే అంటే లేట్ అవ్వడానికి అవకాశం ఉంది తప్ప ఇవ్వకుండా ఉండరు తర్వాత మీ కుటుంబ వృద్ధి కలుగుతుంది గాయని గాయకులు కండి నూతన అవకాశాలు వచ్చి తీరతాయి ఈ నెలలో అలాగే మీకు కుటుంబ వృద్ధి కుటుంబంలో ఆరోగ్యం బంధువు మిత్రులు కలవడం అద్భుతంగా రాణించే యోగం ఒక విధంగా చెప్పాలంటే మీ ద్వితీయ స్థానం చాలా బాగుంది అద్భుతంగా యోగం బాగుంది అలాగే తృతీయ స్థానం మూడో ఇంటిని కుజుడు చూడడం వలన మూడో భావాధిపతి కూడా బాగుండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది తర్వాత మీ జీవన సరళి ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది మీకంటే చిన్న వాళ్ళని కలవడానికి అవకాశం ఉంది ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా పొందుతారు ఒక విధంగా చెప్పాలంటే మీకు పట్టుదల ఎక్కువ సాధించాలనే తపన ఎక్కువ ప్రతి భావం కుజుడు చూడడం వలనే అలా చేయడం వలన సంతోషకరమైన వార్తలు వినడానికి మీకు అవకాశం ఉంది అలాగే ఫోర్త్ భావంలో శని ఉండడం అద్భుతమైన యోగం కాకపోతే ఏంటంటే ఫోర్త్ శని మంచివాడు కాదు అర్ధాష్టమ శని అవుతాడు కాబట్టి మీకు ఇబ్బంది కలిగిస్తాడు కానీ పంచమాధిపత్యం వచ్చింది పైగా ఫోర్త్ భావంలో ఉన్నాడు ఇంతకుముందు ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వల్ల మీకు ఇబ్బందులు కలిగించాడు గురుడు యొక్క నీచత్వం లేదు కాబట్టి శని ఇబ్బందులు చాలా తక్కువగా కలిగిస్తాడు ఇబ్బందులు పెడతాడు కానీ పరీక్షిస్తాడు మిమ్మల్ని పరీక్షించి మాత్రమే మీకు రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు అంటే పరీక్షించడం అంటే పూర్త భావంలో ఉన్న శని ఉన్నాడు మీకు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అనుకున్న పంటలు అనుకున్నట్టుగా రావు రైతులు కొంచెం నిరుత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీ తల్లిగారి ఆరోగ్యం కూడా కొంచెం శ్రద్ధ వహించండి ఆవిడ పురోగతి కొంచెం తక్కువగా ఉంటుంది కానీ అందుకే మీరు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ బంగారం కొనాలన్నా అనేక రకాలైన వస్తువు వాహనాలు కొనాలన్నా నూతనమైన గృహాలు కొనుక్కోవాలన్నా కొంచెం ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీకు ఎక్కువ శని ఎక్కువగా ఉండడం వల్ల శని ఫోర్త్ భావంలో ఉండడం వలన కాబట్టి ఫోర్త్ భావంలో శని ఉండడం విశేషమైన యోగం మాత్రం కాదు పంచమ స్థానంలో విషయానికి వస్తే పంచమంలో గురుడు ఉన్నాడు అద్భుతంగా బలంగా ఉన్నాడు అంటే పూర్వజన పుణ్యాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు కాబట్టి ఏంటంటే పూర్వజన పుణ్యం అంటే మీకు పుత్ర సంతాన యోగం కలగబోతుంది అంటే పుత్ర సంతాన యోగం కలగబోతుంది అంటే అబ్బాయిలు పడతారు మీకు సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే మినిస్టర్స్ పదవి రావడానికి అవకాశం ఉంది పంచమ స్థానం బాగుంటే అద్భుతంగా రాణించి తీరుతారు అన్ని విషయాల్లోనూ రాణిస్తారు గురుడు బాగుండడం వలన స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి లవ్ ఎఫైర్స్ అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది అలాగనే చెప్పి మీరు ప్రేమించి ప్రేమ వ్యవహారాలు చేయకండి అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి గొప్ప గొప్ప అవకాశాలు రావడానికి అవకాశం ఉంది మీరు పీఠాల బదులు కలవండి కలుస్తారు మాతాపితృ సేవలు చేసుకోండి అద్భుతంగా రాణిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు పైగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు అద్భుతంగా రాణించే యోగం పంచమ స్థానానికి గురుడు చేరతాడు పంచమభావం బాగుంది అలాగే ఆరో భావం బాగుంది ఆరో భావాధిపతి కూడా మీకు గురుడు అవడం వల్ల యోగమే ఇస్తాడు తప్ప అవయోగాన్ని ఇవ్వడు సో ఆరోభావం అంటే మీకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తాడు పైగా ఏమో దీర్ఘకాలిక రోగాలు లేకుండా చేస్తాడు రుణ బాధలు ఉన్నప్పటికీ వాటిని ఎలా తీర్చాలో అనేది మీకు బాగా తెలుసు తీర్చేస్తారు కూడా అలాగే సప్తమ భావంలో రవి బుధ శుక్కులు మీకు బ్రహ్మాండంగా పై పదిహేనో తారీఖు వరకు ఉన్నారు రవి బుధ శుక్కులు ఉండడం వల్ల విశేషమైన యోగం ఏంటంటే వ్యాపారంలో అభివృద్ధి చెందుతారండి కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత అద్భుతంగా ఉంటుంది అనురాగం పెంపొందుతుంది ఒకళ్ళ వలన ఒకళ్ళకి అదృష్టం తోడవుతుంది అంటే భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి అదృష్టంతో పాటు ధనం కూడా రావడానికి అవకాశం ఉంది సప్తమ భావం బాగుండడం వలన ఇంకా అష్టమంలోనండి అష్టమంలోకి పదిహేనవ తారీఖు తర్వాత ఈ రాహుతో పాటు మూడు గ్రహాలు రాబోతున్నాయి అంటే రవి శుక్ర అండ్ బుధుడు ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోండి అంటే ట్వెల్త్ హౌస్ లార్డ్ కూడా అవడం వలన మీకు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసి రావాల్సి వస్తు చేయవలసి వస్తుంది చేయవలసి వస్తుంది అలాగే మీకు రావాల్సిన పూర్వీకుల సంపద అంటే మీకు హెరిడేటరీ మీ వంశ పారంపర్యంగా వచ్చే సంపద తాతలు తాత ఆస్తి బామల ఆస్తులు అలాగే పూర్వీకుల సంపద మీకు రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది ఆ హెరిడిటరీ ప్రాపర్టీ వస్తుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు దాన్ని అది మీకు రావడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేసి అక్కడ సెటిల్ అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అష్టమ అష్టమస్థానం బాగుండడం వలన బాగుండమంటే స్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం వలన కానీ మీరు ఆరోగ్య విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మన కరోనాను భయపెడుతున్నారు కదా భయం ఉంది కదా భయపెట్టడం కాదు కరోనా భయం ఉంది కాబట్టి మనం మన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉందాం శ్రద్ధ వహిద్దాం బయటికి వెళ్లకుండా ఉందాం ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం అంటే పాటిద్దాం నేను మీకు తెలియదు కాదు కొంచెం చెప్తున్నాను అంతే ఇంకోటి ఏంటంటే నైన్త్ భావంలో కుజుడు ఉండడం అద్భుతమైన యోగం అంటే నైన్త్ ద్వితీయ స్థానాధిపతి అలాగే సప్తమాధిపతి నైన్త్ భావంలో ఉండడం వలన మీకు ఫైనాన్షియల్గా కానీ మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం విషయంలో కానీ అద్భుతంగా రాణిస్తారు నైన్త్ భావాధిపతి కూడా మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన ఈ టీవీ రంగంలో వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి తక్కువగా ఉంటుందండి అంటే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో ప్రమోషన్ అంటే మీను ప్రమోషన్ రావడానికి మీరు అభివృద్ధి చెందడానికి అవకాశాలు తక్కువ అంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ తక్కువగా ఉంటుంది లాభాలు తక్కువగా ఉంటాయి పదవులు పద రావడానికి కూడా మంత్రి పదవులు రావడం కూడా తక్కువగా ఉంటుంది నైన్త్ భావంలో కుజుడు ఉండడం వలన నైన్త్ భావాధిపతి మీకు సక్సెస్ఫుల్గా ఉండవు కాబట్టి మంచివాడు కాదు కాబట్టి కుజుడు వలన పైగా మీ నైన్త్ భావాధిపతి అష్టమస్థానంలో ఉండడం వలన తండ్రి గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ చరాస్తులు కొనుగోలు చేయడం విషయంలో శ్రద్ధ వహించండి పైగా మీరు కొత్త కొత్త వాహనాలు కానీ లేదా మీరు కొను కొనుక్కున్న గృహాలు కానీ ఈ ఆలోచించి ఆచితూచి మీరు జాగ్రత్తగా కొనుక్కోండి అంటే దశమభావాన్ని చూడడం దశమాధిపతి కూడా అద్భుతంగా లేడు కాబట్టి అంటే మీకు టెన్త్ హౌస్లో అంటే ఉద్యోగపరంగా అభివృద్ధి చెందకపోవచ్చు అంటే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ మీకు రావాల్సిన సంపద కానీ మీకు రావాల్సిన చికాకులు సంపదలు అంటే చికా రావాల్సిన సంపద రావాల్సిన డబ్బు రావాల్సిన ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి శని ఆపేస్తాడు చివరిలో ఇస్తాడు నెమ్మదిగా ఇస్తాడు ఇవ్వడు సో సో మీకు కష్టపడి చైతే తప్ప మీరు అభివృద్ధి చెందలేరు మీ పై అధికారులతో కూడా మీరు కొంచెం మాట పడవలసి వస్తుంది టెన్త్ భావం చాలా బాగోలేదు ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి కానీ అంటే చేసేవాళ్ళకి కానీ అంటే చేసేవాళ్ళకి కొంచెం కష్టమైన కాలమే మీరు కష్టపడి చెబితే కానీ సక్సెస్ కాలేరు వ్యవసాయదారులు కూడా అంతే వ్యవసాయదారులు కూడా అంత అద్భుతంగా లేదు ఈ నెల కాబట్టి వ్యవసాయదారులకు రైతులకు కానీ నూతన ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి అందరికీ కూడా అంటే స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఎవరికి ప్రతి వాళ్ళకి కూడా మీరు కష్టపడి చెబితే కానీ శని ఇచ్చి తీరడు ఇంకోటి ఏంటంటే కోల్ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టపడవలసి వస్తుందండి కోల్ ఎందుకంటే దశమస్థానాన్ని అనే చరిదృష్టి ఉండడం వల్ల కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ తర్వాత ఏమో ఐరన్ స్టీల్ సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ధరలు కూడా పెరిగిపోతూ ఉంటాయి అంటే వాళ్ళు పెంచేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కష్టపడవలసి వస్తుంది సో ఈ విధంగా దశమస్థానం బాగోలేదు కాబట్టి మీరు కష్టపడండి ఇంకా లాభస్థానాన్ని మాత్రం గుడి చూడడం వల్ల ఏదో కొంత ఏదో విధంగా మీకు ధనం మీకు వచ్చి తీరుతుంది లాభస్థానంలో గురువు వల్ల లాభాధిపతి కూడా బాగుండడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కానీ మీకు రావాల్సిన సంపదని కొంచెం తగ్గించి ఇవ్వడానికి అవకాశం ఉంది మీకంటే పెద్దవాళ్ళని కలుస్తారు వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా రాణించి తీరుతారు మీకు ట్వెల్త్ హౌస్ లార్డ్ అవ్వడం వలన ట్వెల్త్ హౌస్ బుధుడు బుద్ధుడు స్థానంలో ఉండడం వలన యానం తప్పదు విదేశీ యానం తీసి తీరుతారు అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు విదేశీ యానం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు ఇంకొకటి ఏంటంటే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి కనకదుర్గ అమ్మవారు కానీ పార్వతీ అమ్మవారు కానీ మీకు ఈ ఇష్టంలో మీ ఇష్టం ఎవరిని పూజించినా అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వాళ్ళే మీకు మిమ్మల్ని చేయగలరు సో మనకి ఇప్పుడు మీ రాసి వాళ్ళకి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ దేవుని యొక్క కృప అవన్నీ ఉండి తీరాలండి అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలంటే దేవునిగా బ్లెసింగ్స్ లేనిదే రాణించలేరు అలాగే మీరు బాగా ఇష్టమైన కలర్స్ బ్లాక్ బ్లూ డార్క్ అలాగే వంకాయ కలర్ అంటే మీరు అటువంటి కలర్స్ బాగా ఇష్టపడతారు అలాగే రెడ్ కలర్ వేసుకున్నా ఇబ్బంది ఉండదు కానీ రెడ్ అవాయిడ్ చేయండి ఛార్జమైనంత వరకు ఎల్లో మెరూన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది అట్రాక్టివ్నెస్ ఉండదు మీరు బ్లాక్ వేసుకుంటే అట్రాక్టివ్నెస్ మిగతా కలర్స్కి ఉండవు పైగా మీరు బాగా మీ వెహికల్స్ కానీ మీకు చేసే వెహికల్స్ కార్లు ఇవన్నీ డార్క్ కలర్స్ ఉంటే చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది సంతోషంగా ఉంటారు సో ఈ విధంగా మీరు మే నెలలో అద్భుతంగా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను